వ్యాకరణాన్ని వదిలేస్తే దోషానికి అంకురార్పణ జరుగుతుంది. వ్యాకరణం అనేది ఎక్కడైనా సరే అన్నిటికీ ఉంటుంది, స్నేహానికి ఉంటుంది, శీలానికి ఉంటుంది, అనుబంధాలకు ఉంటుంది, కోరికలకు ఉంటుంది, ప్రేమకు ఉంటుంది, కామానికి ఉంటుంది. అది ఎక్కడ ఎప్పుడు మితి మీరినా అక్కడ విపరీత పరిణామాలు ఏర్పడతాయి. ఆ విధంగా ఇక్కడ ఈ కథలో మితిమీరిన విషయాలేమిటి, అందువల్ల జరిగిన విపరీత పరిణామాలేమిటి? గమనిక, మితిమీరిన పరిమాణాన్ని బట్టే విపరీత పరిణామము ఉంటుంది. రాయరా, నీకేది రాయాలనిపిస్తుంది రాయరా. ముద్దు నిషేధం. అదేంటి మామ ముద్దు నిషేధం? తెలీదా నీకు? తెలీదా? చెప్తేనే కదా తెలిసేది వంకాయ. మామా, లవర్ని ముద్దెట్టుకోలేదనుకో అక్కడ కనెక్షన్ కట్ అవుతుంది, ఇక్కడ ముద్దెట్టుకుంటే కనెక్షన్ కట్ అవుతుంది. ఓకేనా? పెన్నంటేరా కానీ ముద్దెట్టుకోకు అంటే ఏంట్రా అర్థం? అదా ఏంటమ్మా, ఇవాళ స్కూల్ లేదా? అవునికా, స్టడీ హాలిడేస్. అదేంట్రా వ్యాకరణం? నీ భార్య ఉంది కదా, అక్కడేం చేయాలో అదే చేయాలి. అక్కడికి పోతావు కదా, అక్కడికి అక్కడేం చేయాలో అదే చేయాలి. అక్కడ చేసింది ఇక్కడ చేసావనుకో కాండ్రిని చుమ్మేస్తుంది, ఇక్కడ చేసింది అక్కడ చేసావనుకో తను కాండ్రిని చుమ్మేస్తుంది. ఓకేనా? ఓకే ఓకే. ఇదే మామ మ్యాటర్, చెప్పింది అర్థం చేసుకో. నీ పని చెప్తాను. ఈ పిల్ల ఎప్పుడు వచ్చిందిరా? వాళ్ళే దొరికిపోయాడరా. ఇవాళ హాఫ్ అన్ అవర్ వేస్ట్. తిరిగి వస్తావా? వెళ్ళడానికి రెండు దమ్ములు పీకాలి. బయలుదేరు బయలుదేరు. ఏం సీన్ క్రియేట్ చేస్తుందో కవి. కవి కవి కోపమా? కవి మాట్లాడు. కవి మాట్లాడవు కదా, పో పో. నా చిట్టి కాదు, నా బుజ్జి కాదు. నిన్ను చూస్తుంటే నాకు ఏదేదో అవుతుంది. అందులోనూ నీ చెవుందే చెవి. అయ్యో, దాన్ని అలాగే నీ మెడుంది. అయ్యో, నీ నడుము ఉంది. నిన్ను ఉండు ఉండు. ఒంటరితనమే జంట కమారే, తుంటరిదే రా దూరాలేలా. కొంటికి తీయని మంటలు రేపే మన్మరీరాలు చేరుండెరలాడే పెదాలలోన మధువులు దొత్తాలే. సొగసులు మీటే స్వరాలలోన అల్లరి పల్లవి పలికి చిలిపిగ పాడే బదనిస చలి పిలుపే సగలను తనమే జంట కమారే తుంటరి వేలా. కుంటెకి తీయని మంటలు రేపే మన్మద లీలా. సైనా నన సైనా నైనా, సైనా నన సైనా, సైనా నన సైనా నైనా, సైనా నన సైనా.
ఇస్తావా మందారమాల తీసుకో శృంగార లీల చేసుకో ఒంటరితనమే జంటగా మారే తుంటరి వేళ కుంటెకి తీయని మంటలు రేపే మన్మద లీల పెరపెరలాడే పెదాలలోన మధువులు దొట్టాలే సొగసులు మీటే స్వరాలలోన అల్లరి పల్లవి పలికే జివ్వనిలాగే యవ్వన రాగం పలికింది జవ్వని సోకే పువ్వుల జల్లై చిలికింది జివ్వనిలాగే యవ్వన రాగం పలికింది జవ్వని సోకే పువ్వుల జల్లై చిలికింది ఎలాగో ఒక దాన్ని నొక్కేసావు. సామాజిక స్పృహ అంటే ఏమిటి? మనము తెలుసుకోవాలిగా. అదేగా మేడం చెప్పింది. ఏ నువ్వు రావే, ఎలా ఉంటుందో చూద్దాం. ఏ చిర్చి, నేను మంచి పిల్లనే. దాన్ని చూసి భయపడకే. రేపు స్కూల్కి వచ్చాక అడుగుతావుగా, అప్పుడు చెప్తాను. బాయ్ బాయ్. ఇదిగో పడుకుంటున్నానమ్మా. కాసేపు వెళ్ళంతో సంతోషంగా ఉండను ఎవరా. చిన్నప్పుడు ఏదో కుక్కలు దాన్ని విడదీసి ఉంటాను, అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నాను.
ఏ సుజా, లేచి పనులు చూసుకోవే. ఊరుకుండ్రా, రండి. ఏంట్రా బాగా టైర్డ్ గా ఉన్నట్టున్నా? పెళ్లికి రాలేదు కానీ ఎగతాళకేం తక్కువ లేదు. ఓన్లేరా, ఎప్పటికైనా వచ్చారా? కంగ్రాట్స్ మామా. థాంక్స్ మామా. రే, అందరూ కొత్త పెళ్లి కొడుకు చేయి కొట్టండి రా. నైట్ పెట్టుకుందావరా. రే సత్య, ఇప్పుడు వీళ్ళకి ఏం కావాలో అడిగివు. ఇస్తానని చెప్పాను కదా. ఏం కావాలి? జ్యూసా టీయా? నాకు బీర్ మావా. నాకు టీ చాలు మావా. వీడికి ఏది చేస్తా? ఏంటి మావా, టీయా? గోరింకతో ఆడింది బొమ్మలాట. ఆడింది చాలు, ఛానల్ మాత్రా. సూపర్ గోపి సెలక్షన్, సూపర్ మావా. ఏంట్రా, ఆల్రెడీ ఇంట్రడ్యూస్ అయిపోయినట్టుంది. సుజా, సత్య, నాకు మీ గురించి చాలా విషయాలు తెలుసు. కానీ వీడి దగ్గర నువ్వు నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. టీ పెట్టడం దగ్గర నుంచి చికెన్ వండటం వరకు మావా ఎక్స్పర్ట్. నేను కొంచెం షేర్ చేస్తాను. ఏమ్మా చెల్లమ్మా, ఏంట్రా మావా, నేను పొద్దున్నే లేపేసినట్టున్నాను. పెళ్లి చేసుకుని ప్రశాంతంగా నిద్రపోకుండా ఇలా దొంప తెగ నా నిద్రని చెడగొడుతున్నారు. ఏరా, ఇది నీకే ఓవర్ అనిపించలేదు? ఏంట్రా, నేల్ కట్టర్కి ఫోనా? ఏంట్రా, ఫోన్ చేయకూడదా? తీసుకో. మొదలు పెట్టాడు. ఏమైందిరా? ఏంట్రా ఇది, ఒళ్ళంతా ఘాట్లేంటి? అది అది ఏమి లేదురా, స్నానం చేసేటప్పుడు గట్టిగా రుద్దుకున్నాను, గోటి గీతలు పడ్డాయి అంతే. గోటి గీతలే. టీ తీసుకురమ్మంటారా? వద్దు, ఉందండి, పర్వాలేదు. ఘాట్లకు అర్థం ఇప్పుడు అర్థమైందిరా, కనిపెట్టేశానులే. అవును, నువ్వు పెద్ద సిఐడివి కనిపెట్టావు. వెళ్ళైతే ఇలాంటివి సహజమే, వెళ్ళి పని చూసుకో. వెళ్ళరా? అది ఎప్పుడు ఉండేదేలే మావా. ఈ ఘాట్ల కోసమైనా పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది. నువ్వు అదృష్టవంతుడివిరా. నేను మనసుకి ఏదైనా తప్పు అనిపిస్తేనే ఇలా దేవుడు ముందుకొచ్చి నుంచుంటాను. అంతేగాని అది కావాలి ఇది కావాలని అడగడానికి దేవుడు ముందుకొచ్చి నుంచోను. నీకేం తప్పు అనిపించిందో నేను అడగను. ఎందుకండి, టిఫిన్ తీసుకోండి. హలో 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 ఒక నిమిషం ఉండు. హలో 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 వినిపిస్తోందా? చెప్పరా. హలో చెప్పు, వినిపిస్తోంది. వినిపిస్తోందా? చెప్పరా.
ఇప్పుడు వినిపిస్తుందా? చెప్పు. మనకంటూ టవరే పెట్టలేము. తర్వాత ఇవాళైనా నువ్వు మాట్లాడు. వద్దులే, నువ్వే మాట్లాడు. బా, ఎంత చల్లగా ఉంది. ఉదయం ఆఫీస్కి త్వరగా వెళ్ళాలి, అలారం పెట్టాను. నాకు మెరుకు రాకపోతే నువ్వైనా లేపు సుజా. అలాగే. ప్లీజ్ కవి, వీడొకడు వీడికి అర్జెంటుగా పెళ్లి చేయాలి, లేదంటే ఫోన్లోనే కాపురం పెట్టేలా ఉన్నాడు. ఒక్కటి ప్లీజ్. లేదు లేదు, అది సరే, మనం పెళ్ళి ఎప్పుడు చేసుకుందామే, నేను తట్టుకోలేకపోతున్నాను. పెళ్ళైతే మాత్రం? పెళ్ళి అయ్యాక నువ్వు స్నానానికి వెళ్ళేటప్పుడు నీతో నేను వచ్చి హెల్ప్ చేస్తాను. నువ్వు కాఫీ పెట్టడానికి వెళ్తావంట, ఈలోగా నేను స్నానం చేసి వచ్చేస్తాను. నువ్వు కాఫీ ఇస్తావు, నేనేమో నీ తడిసిన కుర్రలకి సాంబ్రాణి ధూపం వేస్తాను. ఆ సాంబ్రాణి ధూపానికి నీ కుర్రల్లోంచి ఓ స్మెల్ వస్తుంది చూడు. అయ్యో, ఆ సువాసనని నేను పీల్చుకోగా అది నా ఒళ్ళంతా వ్యాపించిపోయి ఎప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళతావా అన్న ఆలోచన నన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఇంకేం చేస్తానా? నీకు ఆ 3 రోజులు వస్తుంది కదా. ఎందులో తప్పే ఉంది? నేను హస్బెండ్ని, నువ్వు వైఫ్వి, దాని గురించి మాట్లాడుకోరా ఏంటి? అటువంటి సమయంలో నువ్వు చాలా టైర్డ్గా ఉంటావు కదా, అప్పుడు నీ ఒంటి నొప్పులకి ఒళ్ళంతా నూనెతో మర్దనా చేసి వేడివేడి నీళ్లతో కాపడం పెడతాను. ఆ సమయంలో నైట్లో నీ వల్ల ఏమీ కాదు కదా, అప్పుడు నేనే నిన్ను కౌగులించుకుని పడుకుంటాను. చిచి, నీ బుద్ధి ఇలా పోతుంది ఏమిట్రా? చాలరా, చాలు వదిలే. నువ్వు నా పక్కన ఉన్నావు అనుకో, అలాగే గట్టిగా నా గుండెలకి హత్తుకొని. రే వదలరా, ఊరుకోరా, నిద్ర వస్తుంది. రే ఊరుకోరా, నా వల్ల కావట్లేదు, ఇప్పటికిప్పుడే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. ఆపురా. ఎందుకు? బండి ఆపు. ఎందుకే? ఆపుదావా లేదా? ఏమైంది? ఆపమని చెప్తున్నానుగా. ఏంటి నీ ప్రాబ్లం? కొంచెం పళ్ళిట్లు ఇస్తే చాలే, దానికేమో చికెన్ బిర్యానీ, నా కొట్టిన కొబ్బరి నీళ్ళ. నేను చెప్పేది వినవే. ఏయ్ కవి, చెప్తానని చెప్తున్నానా, తర్వాత చెప్తాను అంటున్నానా? నువ్వెందుకు నవ్వుతున్నావు? ముందు కారణం చెప్పు. కవి, నా మాట విను. కవి విన్ను, నువ్వు చెప్పు. చెప్తానని చెప్పాను కదా కవి. రే ఏంట్రా? చెప్పరా? చెప్పు. చెప్పాలా? చెప్పాలి. చెప్పమంటావా? చెప్పాలి. మరి నువ్వు కోపడకూడదు. కోపడలే. అది అది నీకు ఆ 3 రోజులు కదా. అందుకే నీకు కొబ్బరి నీళ్ళు, తనకి చికెన్ బిర్యానీ తీసిచ్చాను. కోపం పోయిందా? ఇవన్నీ నీకెలా తెలుస్తాయరా? అదా అది అది ఎలాగంటే, నీ నుదుట నలుపు స్టిక్కర్ బొట్టు పెట్టుకున్నావు కదా, అది పెట్టుకుంటే ఆ 3 రోజులు అనేగా అర్థం. ఏమిటే కోపమా? సారీ, ఇక్కడ నేను మీతో రాను. ఏమైంది, ఎందుకని రావు? ఏం లేదు, ఇక్కడ నేను వస్తే ఇతను లవ్ చేస్తానేమోనని భయంగా ఉంది. Thank you.
వీడు వచ్చినట్టున్నాడు, బాధ్యతగా లైట్లు అవి వేశాడు. సత్యా, రే మామా, ఇదిగో వస్తున్నా మామా. లేట్గా రాకూడదు, వెళ్ళి త్వరగా వచ్చేయండి. వెళ్ళాం గారు, అప్పుడే మొగుడుకు ఆర్డర్లు వేస్తుంది. వస్తాం వస్తాం. రే సత్య, వెళదామా? ఏంటి గుడికెళ్ళి వస్తున్నారా? ముందు దేవుడు కుంకుమ విభూతి తీసుకోవాలి, తర్వాత ఇవన్నీ. విభూతి తీసుకోండి. గుళ్ళు నా కోసం ఏమైనా మొక్కుకున్నారా? మీకు తొందరగా వివాహం జరగాలని మొక్కుకున్నాను. సుజా, వెళ్ళొస్తాం. పడుకోలేదండి, భోంచేశాను. ఏమండి పెట్టేయాలా? ఇంకాసేపు మాట్లాడండి. మీ ఫ్రెండ్ సత్య తన లవర్తో ఎంత లవ్లీగా మాట్లాడుతుంటాడు, అలాగే మీరు కూడా రొమాంటిక్గా మాట్లాడండి. మనకిప్పుడే కదా పెళ్ళయింది, కాసేపు మాట్లాడండి. సత్య తన లవ్వర్ని ఎలా బుజ్జికిస్తూ బతిమాలుకుంటూ ఉంటాడు, అలాగే మీరు కూడా. చందమామ నింగిని దాటి మేలకు వచ్చి వెన్నెలంత పంచిందిలే. అందమైన చందమామ నింగిని దాటి మేలకు వచ్చి వెన్నెలంత పంచిందిలే. వసంతమంతా గుండెల నిండి నువ్వే. హొయ్యా 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 రాలే సయ్యన్నాయా నాడు సాగే ఏడు మాయా. అరే హొయ్యా వయ్యా రాలే సయ్యన్నాయా నాడు సాగే ఏదు మాయా. అందమైన చందమామ నింగిని దాటి మేలకు వచ్చి వెన్నెలంత పంచిందిలే. వసంతమంతా కుండెల నిండెనులే. సాగే మల్లెలే వెళ్ళువలాగే అల్లరే పల్లవి పాడే. వెన్నెలే వేణువులుదే వన్నెలే వీణలు సాగే మల్లెలే వెళ్ళువలాగే అల్లరే పల్లవి పాడే. గుండెల్లో నా పువ్వుల గుంపులు రేగాయి, ఊహల్లో నా మని అందెలు రోగాయి. ప్రేమే నాలో కొలువైపోయే ఈ వేళ ప్రేయసి నవ్వుల పువ్వుల బాధలు లోనా. అందమైన చందమామ నింగిని దాటి నేలకు వచ్చి వెన్నెలంత పంచిందిలే. వసంతమంతా కుండెల నిండెనులే. వింతగా ఉన్నది మైకం, ప్రేమలో ఉన్నది స్వర్గం, ప్రేయసే గుండెల స్వప్నం. కొత్తగా ఉన్నది లోకం, వింతగా ఉన్నది మైకం, ప్రేమలో ఉన్నది స్వర్గం, ప్రేయసే గుండెల స్వప్నం. మాటల కందని మౌనాలన్నీ కన్నుల్లో, పెదవుల కందని భావాలేవో గుండెల్లో. నీతో ఉంటే నాలో ఏదో ఆనందం,
అందమైన చందమామ నింగిని దాటి నేలకు వచ్చి వెన్నెలంతా పంచిందిలే. వసంతమంతా కుండెల నిండెనులే. హొయ్య హొయ్య కొయ్యారాలే సయ్యన్నాయాలు సాగే ఏదో మాయ. అందమైన అందమైన చందమామ నింగిని దాటి నేలకు వచ్చి వెన్నెలంత పంచిందిలే. వసంతమంతా కుండెల నిండెనులే. మాకు అసలు ఏమీ తెలియనట్టు పెద్దగా చెప్పొచ్చాడు ఈ మేధావి. చెప్పింది చాలు గాని ఈ పార్టీ వచ్చింది. ఓరా బో ఎక్కడ తెలుతావో తేలు. నిద్ర రావట్లేదా? అదంతా ఏం లేదు. ఇంకా పడుకోలేదండి. మీరు నిద్రపోండి. ఏమండి ఒంటరిగా ఉండాలంటే నాకు అదోలా ఉంది. నేను వస్తాను, నన్ను కూడా తీసుకెళ్ళండి. నేనేమన్నా మీ అమ్మగారింటికి వెళ్తున్నానా ఏంటి? ఆఫీస్ పని మీద క్యాంప్ వెళ్తున్నాను. ప్లీజ్ అర్థం చేసుకో సుజా. సారీ సుని. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారే? ఏ ఏమైంది? మీ చెల్లెల్ని బుజ్జగించి ఇంటికి పంపేలోగా నా తల ప్రాణం తోక్కొచ్చింది. అక్కేదే అక్కేదే నా ప్రాణాలు తోడేసింది. ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళారే? ఎక్కడెక్కడో తిరిగా. అవన్నీ నువ్వు అడగకూడదు. అబ్బా చెప్పవే. అదా చిచ్చి సిగ్గులేదే. ఇంటికెళ్ళి ఆ కోరి ఏమేమి చెప్తుందో అర్థం కావడలేదు. ఎలా మన చేయాలో ఏమిటో. మీ చేష్టలు నన్ను బాగా కలవరు పెడుతున్నాయి. మీ మాటలు విని విని నేను చెడిపోయేలా ఉన్నాను. సుని బయలుదేరి వెళ్దాం, టైం అయింది. ఇప్పటికైనా గుర్తొచ్చినందుకు సంతోషం. నువ్వు బయలుదేరు. బయలుదేరమంటున్నానా? జరుగు. చెప్పరా నేను ఎక్కడ వదిలేసావు? ఆ కరెక్ట్ కరెక్ట్, అక్కడి నుంచి వదిలిపెట్టావు. హే నీకు ఇంకా వేరే పని లేదా? వదలగా